సరే ఫస్ట్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. నేను ఒక పని చెప్తా, కుమార్ ఏంటంటే చాలా అంటే చాలా కోపం, అది మాత్రం యాక్సెప్ట్ చేస్తా. ఎంత కోపం ఉండదో అంతే ప్రేమ ఉంది. ఇప్పుడంటే చాలా మందికి ఏమొస్తుంది అంటే తన కోపాన్ని ఇప్పటివరకు అందరూ అయినాడు, బయటకు వెళ్ళినప్పుడు అరవడం, ఇంక ఇదే కనపడుతుంది అనమాట. వన్స్ ఒకసారి గొడవ పడిన తర్వాత సీరియస్ చెప్పాలంటే సమ్ టైమ్స్ ఎక్కువ సార్ తనే సారీ చెప్పింది. అదే వంటరా పని ట్రై చేస్తుంది, ఇప్పుడు ఏదో ఒకటి వండి పెట్టాలి, ఏదో చేయాలని ట్రై చేస్తుంది, కానీ సమ్ టైమ్స్ ఇంకా ఏదో అలా వస్తుంది. కానీ నిజం చెప్తాను, నిజం చెప్తే నచ్చదు తనకి, అబద్ధం చెప్పినా నచ్చదు, చెప్పపోయా నచ్చదు. చెప్తే ఒక ప్రాబ్లం, చెప్పపోయినా మేబీ అందరు లేడీస్లో ఉండే కామన్ పాయింట్ అనుకుంటే ఇది. సో ఈ కర్రీ విషయంలో అది అనుకో. ఆ నెక్స్ట్ కేరి విషయంలో మాత్రానికి ఓపెన్గా చెప్పాలంటే మా అమ్మ తర్వాత నన్ను అంత కేరింగ్గా తీసుకుంది ఏంటంటే ఉమాని. సీరియస్లీ నేను మా అమ్మతో కూడా చాలా తట్టు చెప్పుంటా, మీరు ఎత్తినా సరే ఉమా లాంటి అమ్మ అయితే నాకు సంబంధం తీసుకొచ్చేవాళ్ళు కాదు. సో ఇది మాత్రం నేను 100% నేను చాలా చాలా అంటే చాలా హ్యాపీ ఆ విషయంలో మాత్రానికి తన నా లైఫ్లో రావడం. కోపం ఉంటుంది కాకపోతే నేను కొంచెం ఎక్కువ అందరి మీద కొంచెం అది తగ్గించుకుంటే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను, లైక్ ఇప్పుడు ఇలా జరిగింది కదా ఇట్లాగే ఉంటుంది అనమాట. సపోర్ట్ విషయంలో మాత్రానికి నాకు వైఫ్గా కంటే ఫ్రెండ్గానే చాలా ఎక్కువ సపోర్ట్ చేస్తాను. సీరియస్ చెప్పాలంటే అంటే వైఫ్ అని చెప్పడం కంటే నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట, తర్వాతే నా వైఫ్ నా సపోర్ట్ విషయంలో. సెకండ్ కేరింగ్, తిట్టుకుంటాము కొట్టుకుంటాము, ఒకసారి ఏంటో తనే గట్టి కొట్టిద్ది, కొట్టిన తర్వాత నాకు నొప్పి వస్తుంది, నొప్పి వచ్చిన తర్వాత నీకు అలా ఉండాలంటది, కానీ 5 మినిట్స్ తర్వాత నాకన్నా ఎక్కువ తనే బాధపడింది. నేను అంటే ఊరిదా కొట్టే అలా ఊరి జస్ట్ కామెడీ కానీ సీరియస్గా కొట్టుకోవడమే కాదు, జరుగుతున్నప్పుడు ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినప్పుడు సో తనే ఫీల్ అవుతుంది, తర్వాత మళ్ళీ మామూలే అంతా. ఇంకా కోపం కాకుండా చేంజ్ చేసుకోవాలి అంటే కోపం కాకుండా ఏం చేంజ్ చేసుకోవాలి అంటే తొందరగా ఏంటంటే ఒక మాట మాట్లాడినప్పుడు ఆ మాట అర్థం కాదు, అది కాదు ఎట్లా అంటే కోపం వస్తుంది వేరు, మనం ఏదైనా తప్పు చేసినప్పుడు కోపం వస్తుంది ఎవరికైనా వస్తుంది, బట్ కానీ తనకి ఎక్కువ వస్తుంది ఓకే యాక్సెప్ట్ చేస్తా. బట్ ఏంటంటే మనం ఏదైనా ఒకటి మాట్లాడుతున్నాం అనుకో ఆ పాయింట్ కంప్లీట్ పూర్తవకముందు చిరాకు వచ్చేస్తుంది తనకి, అర్థం చేసుకోదు అపార్థం చేసుకుంటుంది, దాని ముందు అపార్థం చేసుకుని వెళ్ళిపోతుంది. ఫస్ట్ నేను ఎప్పుడు కాదు నా ఆల్మోస్ట్ నేను 5 ఇయర్స్ నుంచి నేను కొరగేది ఎప్పుడు నేను ఏది అడగలే, అడిగేది ఒకటే మనం మాట్లాడినప్పుడు పూర్తిగా అపార్థం చేసుకోకు, ఫస్ట్ క్లారిటీకి. నేను ఆఖరికి నిన్న మొన్న అనుకుంటా సేమ్ ఇదే క్వశ్చన్ అడిగా నిన్న, నిన్నంది మా మన యానివర్సరీ కదా నాకు ఒక మాట ఇస్తామని తను అడిగింది ఏదో, అయితే నేను లైఫ్లో నేను ఎప్పుడు ఒకటే అడుగుతున్నా ఇదే అడుగుతా మళ్ళీ, ప్లీజ్ నన్ను మారుతా అపార్థం చేసుకోకు, ఫస్ట్ నేను చెప్పేది పూర్తిగా ఇను కూర్చుని ఆలోచించిందరా తప్పుడు నాతో గొడవ పడుతూ ఏదని చెయ్యి అప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తాను, నాకు కావాల్సింది అది ఒకటే, అంతకుమించి నాకు మార్చుకోవడం ఇంకేం లేదు. చేంజ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఏదైనా ఒకటి చెప్తున్నప్పుడు ఫస్ట్ దానికి క్వశ్చన్ చేసి ఎందుకు ఏంటి అలా ఇలా అడిగి తర్వాత 10 నిమిషాలు డిస్కషన్ చేసి అప్పుడు చేస్తాడు. అసలు నాకు నచ్చదు, ఎన్నిసార్లు చెప్పినా అసలు మార్చుకోవడానికి ట్రై చేస్తా అంటాడు కానీ ఎప్పటికీ మార్చుకోడు. చెప్పు నేను చెప్పింది చేయడం చెప్పాలా, ఇప్పుడు నుంచి మన ఇద్దరు రిలేషన్షిప్ లో మన ఇద్దరికి సంబంధించిన అయితే నేను క్వశ్చన్ చేయను ఓకేనా, బట్ థర్డ్ పర్సన్ గురించి అయితే నేను క్వశ్చన్ చేస్తా ఓకే. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పు. ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఫస్ట్ ఐ లవ్ యూ చెప్పుకోయండి, ఫస్ట్ ఐ లవ్ యూ సో మచ్ అలానే కాదు అంటే ఫస్ట్ చెప్పాడు, ఫస్ట్ నేనే ప్రపోజ్ చేశాను అనమాట. అప్పుడు చెప్పాడు నువ్వు ఫస్ట్ నాకు ఐ లవ్ యూ చెప్పు నేను లైఫ్ లాంగ్ నీకు చెప్తా అని. అంటే ఫస్ట్ టైం చెప్పినప్పుడు త్రినాథ్కి అర్థమైంది, కానీ అర్థం కానట్టు ఒక 3 టైమ్స్ చెప్పించుకున్నాడు కావాలని. ఇది లాస్ట్ టైం నేను చెప్పను అంటే ఇది చెప్పు లైఫ్ లాంగ్ నేను చెప్తా అన్నాడు. ఆ ప్రామిస్ మాత్రం ఇప్పటికీ బ్రేక్ చేయాల, ఎవ్రీడే ఖచ్చితంగా తనే ఐ లవ్ యూ చెప్తాడు. ఈ 365 డేస్ ఒక్కడే కూడా మిస్ అవ్వకుండా ఐ లవ్ యూ చెప్పాడు. కానీ నేను పెళ్ళైన తర్వాత మోస్ట్లీ ఒక 50 to 20 times చెప్పుంటా, 50 times to 100 times అంతే. కానీ 365 డేస్ ఐ లవ్ యూ చెప్పాడు కంపల్సరీ, ఒక్కరోజు కూడా బ్రేక్ చేయకుండా. చెప్పలేదు, కొన్నిసార్లు చెప్పా కొన్నిసార్లు నేను చెప్పలేదు. కొన్నిసార్లు ఏంటంటే 2 అంటది అక్కడ అయిపోతుంది, కొన్నిసార్లు ఏమో సరి సరిలే అంటది. సరే సర్లే కోపం అని ప్రేమగా ఉన్నా ఏదన్నా ఎవ్రీడే కంపల్సరీ చెప్తాడు, కానీ నేనైతే మాత్రం చెప్పను. తెలుసుకోవచ్చు
ఏమో అంటే అదెందుకు అని కాదు, అంటే నేను చేసుకున్నా కదా ఫస్ట్, నేను అన్నా కదా ఒకసారి చెప్పు లైఫ్ టైం చెప్తానని చెప్పి, ఇంకా ఒకసారి చెప్పి వదిలేసింది. అదొక్కటి మాత్రం అసలు ఇప్పటికి బ్రేక్ చేయలేదు. ఇంకోటి ఏంటి, పెళ్లికి ముందు ఏముంటుంది, హాస్టల్ లో ఉండే వాళ్ళం, వచ్చే వాళ్ళం, తిరిగే వాళ్ళం, వెళ్ళిపోయేదాన్ని హాస్టల్ కి, అలా ఉండే. కానీ ఇప్పుడు ఏంటంటే ఇద్దరం ఒక దగ్గర ఉండేసరికి తన మైనస్లు కొన్ని, అవి చేస్తేనే నాకు నచ్చు, నాకు చేస్తే నచ్చు, కొంచెం 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 డిఫరెన్స్ ఉంది. ఐ మీన్ బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ అయితే. కానీ అవి కూడా కొంచెం ఇష్టంగానే అంటే ఆబ్వియస్లీ, ఎందుకంటే ఒక పర్సన్ మనం ఇష్టపడితే ఖచ్చితంగా అది మనం హ్యాపీగానే తీసుకుంటాం. సో అలా కొన్ని కొన్ని బాగానే ఉన్నాయి, కానీ కొన్ని కొన్ని ఇంకా మారాలి అని అనుకుంటా కొన్ని విషయాల్లో. ఇంకా ఇంకోటి ఏంటంటే కేరింగ్ విషయంలో అయితే నేను ఎప్పుడు అనుకునేదాన్ని మా డాడీ లాగా ఒక పర్సన్ రావాలి. ఒక అంటే ఒక పర్సన్ రావాలి అని ఖచ్చితంగా, అది అంటే త్రినాథ్ లో, అది త్రినాథ్ లో ఉంది. అంటే నేను చాలా, నాకు మ్యాచెస్ వచ్చినప్పుడు కానీ ఏదైనా సరే, నేను ఆ పర్సన్ నాకు వాళ్ళ ప్రాపర్టీ ఏంటో చూడాలా, వాళ్ళు ఏంటి నేను చూడాల, ఓన్లీ నేను కేరింగ్ చూశాను. మీ అందరికి ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను, అది ఇప్పటి వరకు నేను ఎవరికి చెప్పలేదు. ఏం జరిగింది అంటే, సెకండ్ వేవ్ లో నాకు కరోనా, ఫస్ట్ వేవ్ లో ఫుల్ కరోనా వచ్చింది అన్నమాట నాకు హాస్టల్ లో ఉన్నప్పుడు. కరోనా చాలా బాగా వచ్చింది, నేను ఇంట్లో చెప్పలా, మా తమ్ముడికి ఒకటే తెలుసు. కానీ ఆ రోజు అసలు హాస్పిటల్ ఇంట్లో ఎవరికి తెలీదు, నాకు అసలు ఎయిర్ అందట్లేదు అనమాట హాస్టల్ లో. నేను డాబా పైకి వచ్చేసా, నాకు ఆక్సిజన్ అందక, అప్పుడు త్రినాథ్ ఇక్కడ లేడు, ఢిల్లీలో ఉన్నాడు యాక్చువల్లీ. అప్పుడు ఢిల్లీలో, ఢిల్లీ వెళ్ళాడు ఫస్ట్ వే లో. కానీ నేను, నాకు అట్లా కోవిడ్ వచ్చింది అని చెప్పి తెలిసిన తర్వాత వెంటనే, అప్పుడు ఎవరికి ట్రైన్స్ కూడా అవైలబుల్ లేవు, ఫ్లైట్స్ కూడా అవైలబుల్ ఏం లేవు. కానీ అప్పుడు ఎవరినో ఎమ్మెల్యే వాళ్ళ ద్వారా రిఫరెన్స్ తీసుకుని ఇంకా వెంటనే వీళ్ళ అవి చెప్పింది అనమాట, ఉమాకు వచ్చింది కోవిడ్ అని చెప్పి. అయితే ఇంకా హాస్టల్ అందరికీ వచ్చేస్తుంది, మా రూమ్లో అందరికీ తెలిసిపోయింది నాకు కోవిడ్ అని. ఇంకా వాళ్ళందరూ ఏమో వెళ్ళిపో వెళ్ళిపో అంటున్నారు. సో ఆ టైం తెలిసిందే ఇక మనందరికీ. అయితే హాస్టల్ వార్డెన్కి చెప్పేస్తాము, ఇంకా వెళ్ళిపో వెళ్ళిపో, బెడ్ దూరంగా, ఇంకా రూమ్లోకి ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఇంకా మా డాడీకి చెప్పాలంటే, ఇంకా మా ఇంట్లో ఎవరికి చెప్పాలన్నా భయం. ఇంకా చెప్పేది ఇంకా ఈడికి చెప్తే ఏం కాదు అన్నాడు. కానీ ఆ ఒకరోజు నైట్ అట్లా అసలు నాకు ఊపిరి అందలేదు. అయితే ఇంకా నెక్స్ట్ డే వెళ్తే చాలా హెవీగా ఉంది, ఇంకా ఆక్సిజన్ పెట్టాలి అట్లా అన్నారు. ఇంకా ఎయిర్పోర్ట్ చేసినప్పుడు ఆ టైంకి ఇంకా వచ్చేసాడు. ఇంకా నన్ను నా దగ్గరికి రావద్దంటే ఇంకా వచ్చి, ఇంకా ఇంకా వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర, వాళ్ళు వాళ్ళందరూ ఊరికి వెళ్ళిపోతే ఇంకా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఇంకా ఒక రూమ్లో నేను ఉండేదాను అనమాట. ఇంకా ఎంత కేరింగ్ అంటే, ఇంకా ఎవ్రీడే ఒక ఇంకొక బేబీని చూసుకున్నట్టు, హాట్ వాటర్, ఇంకా కోవిడ్లో మనం ఏమేం చేసామో, ఎగ్ చికెన్, ఆ వన్ వీక్లో నాకు ఒక వెజ్ కర్రీ కూడా నేను తినలా. రోజు తనే చికెన్ చేసేవాడు, రోజు ఎగ్, మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్నూన్, ఇంత దూరంగా ఉన్నా సరే తనకే కోవిడ్ వచ్చేసింది. ఇంకా నా వల్ల నాకు తగ్గిపోయింది, తనకు వచ్చింది, తన ఇంటికి వెళ్ళలేదు. వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా ఇంకా భయపడ్డారు అప్పుడు ఆ టైంలో. ఇంకా ఇంకా బాగా ఫిక్స్ అయ్యాను అనమాట, ఇంకా వీళ్ళే పెళ్ళి చేసుకోవాలి అని. ఇంకా ఆ కేరింగ్ ఎప్పుడైతే ఎక్స్పెక్ట్ చే, అది అది కావాలి అని అనుకున్నానో, ఇప్పటికీ అదైతే అసలు ఎప్పటికీ ఆ తగ్గి అయితే నన్ను చూసుకోలేదు ఎప్పుడు. ఇంకా బెస్ట్గానే చూసుకుంటాడు, ఇంకా చెప్పాలంటే అప్పటికన్నా ఇంకా ఎక్కువగానే. ఇంకోటి ఏంటంటే, నిన్ననే చూశాను ఏంటంటే, నాకు నిన్న కదా మొన్న నాకు నైఫ్ కట్ అయింది అనమాట. కట్ అయితే నాకేమి అంటే హెవీగానే కట్ అయింది, కానీ ఒక 2-3 మినిట్స్లో ఇంకా నాకన్నా ఎక్కువ కంగారు పడిపోయి ఇంకా హాస్పిటల్కి, ఒక నైఫ్ తెగితే హాస్పిటల్కి వెళ్ళిపోదాం అని చెప్పి అనిసి మనం కట్టుకుంటాం కదా. కానీ త్రినాథ్ ఏంటి, హాస్పిటల్కి వెళ్ళిపోదాం నడురా అని చెప్పి ఇంకా తీసుకెళ్ళి కిందకి రమ్మంటున్నాడు. ఇంకా ఆ టైంలో ఇంకా అసలు అటు ఇటు ఉరికేసాడు ఇంకా క్లాత్ కోసం. ఇంకా ఆ టైంలో నేను మళ్ళీ ఆ సిచ్యువేషన్ అది తర్వాత నేను మొన్న చూశాను. ఇంకా నేను రాను అంటే ఇంకా వెళ్ళి ఇంకా ఆయింట్మెంట్ అవన్నీ ఫాస్ట్గా ఓకే, ఐఎమ్ వెరీ లక్కీ అంటే అప్పుడనే కాదు ఎవ్రీ టైం అనుకుంటాను. కానీ ఆ టైంలో ఇంకా నీకేమైనా అయితే అసలు నేను ఉండగలనా అని చెప్పి ఇంకా అన్నాడు అనమాట. ఆ టైంలో చాలా హ్యాపీగా అనిపించింది. ఈ నొప్పి కూడా నాకు అసలు అంత లోతుకి దిగినా ఏమీ నాకు
నొప్పిగా ఏమీ అది నేను పట్టించుకోలేదు అసలు. ఆ ప్రేమనే చూశాను కానీ ఆ నొప్పి నాకు అంతేం అనిపించలా. ఆ టైంలో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఎవ్రీడే నువ్వే చెప్తావు కదా ఈ 3 ఈ యానివర్సరీ రోజు నేను చెప్తున్నా ఐ లవ్ యూ సో మచ్. రోజు చెప్పకపోయినా నువ్వు రోజు చెప్తావు కానీ నేను మనసులో అనుకుంటాను, కానీ నువ్వు ఎక్స్ప్రెస్ చేస్తున్నంత నేను చెప్పలేను. అంతే ఆ టైంకి 2-1 చెప్తాను కానీ నువ్వు ఫీల్ అవ్వచ్చు రోజు చెప్పట్లేదు అని. కానీ బట్ నేను రోజు ఫీల్ అవుతాను. ఇంకా తను ఏమైతే ప్రామిసులు చెప్పాడో బిఫోర్ మ్యారేజ్ అవన్నీ అయితే నిలబెట్టుకుంటాడు, నన్ను ఎట్లా చూసుకోవాలి అలా చూసుకోవాలని. కానీ తనకి కొంచెం టైం రావాలి అని వెయిట్ చేస్తున్నాడు. ఇంకా టైం వస్తే ఇంకా హ్యాపీ. ఇంకా కోపం చెప్పినప్పుడే అయిపోయింది. ఇంకా కోపం, ఇంకా కోపంలోకి వస్తే త్రినాథ్కి ఎప్పుడు కోపం రాదు, 99% లేదు. కానీ త్రినాథ్కి వస్తుంది, చెప్పాను కదా చెప్పేది అనుకోకుండా అపార్థం అప్పుడు వస్తుంది. అపార్థంలోనే కాదు, కొన్ని కొన్ని విషయాల్లో కోపం అయితే వస్తుంది. బట్ ఏంటంటే అది ఒక 10 మినిట్స్ కల్లా కూల్ వేసుకుంటే కాదు కూల్ అవుతుంది. బట్ ఒక్కొక్క విషయంలో ఏమన్నా కొంచెం సీరియస్ విషయంలో మాత్రం చాలా గట్టిగానే కోపం వస్తుంది, అది తగ్గదు. అది ఇంకా వాడు అయిపోవాల్సిందే అటు సైడ్ వాడు, అట్లా కోపం వస్తుంది లాంగ్ టర్మ్ లో ఎప్పుడో ఒకసారి. ఆ టైంలో నేనేం మాట్లాడను. ఇంకా వేరే విషయాలు ఏమి కోపం గురించి అయితే ఇంకేమీ లేదు. ఇంకా చెప్పాలంటే ప్యూర్ హస్బెండ్ మెటీరియల్. ఇంకా 5-6 ఇయర్స్ అవుతుంది ఈ జులై వస్తే. 6 ఇయర్స్ ది. ఇంకా నేను చెప్పేది ఏంటంటే ఎంతైనా లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ ఆ డిఫరెన్స్ అయితే చాలా ఉంటది. ఇది నా పర్సన్ అండ్ ఫీలింగ్ వచ్చేది అయితే ఇందులోనే అని నా ఒపీనియన్ ఎప్పటికైనా సరే. ఎందుకంటే ఒక పర్సన్ తీసుకొచ్చి వాళ్ళ మీద ఫీలింగ్స్, వాళ్ళు ఏదో బాగున్నాడు అది ఇది అని కలిగించే ఫీలింగ్ వేరు, మనంతగా ఒక పర్సన్ మీద వచ్చిన ఫీలింగ్, మన హార్ట్లోంచి వచ్చిన ఫీలింగ్ అయితే ఎప్పటికీ వేరు. అదైతే నేను 100% చెప్పగలను. సో ఇంకా అప్స్ అండ్ డౌన్స్ అంటావా, అది లవ్ మ్యారేజ్లోనూ ఉంటాయి అరేంజ్ మ్యారేజ్లోనూ ఉంటాయి. కోటీశ్వరుడికి బాధ లేకుండా ఉండదు, వాళ్ళకి బాధ లేకుండా ఉండదు. సో ఆ టైంలో ఇద్దరు సపోర్టివ్గా ఉన్నప్పుడు హ్యాపీ, అదైతే ఉంది. ఇంకా ఇంకా చెప్పాలంటే నాకు చాలా కోపం, రోజు అరుస్తూనే ఉంటాయి ఏదో విషయంలో. ఇంకా పాపం చాలా పేషెన్స్ తో పడుతుంది. అన్నిటికి చాలా హ్యాపీ, థ్యాంక్ యూ సో మచ్ నన్ను టాలరేట్ చేసినందుకు. ఇంకా లైఫ్ లాంగ్ ఎన్ని యానివర్సరీ వచ్చిన ఇంకా లైఫ్ లాంగ్ ఇట్లా టాలరేట్ చేస్తూనే ఉండు, ఇంకా అర్థం చేసుకుంటూనే ఉంటున్నాను. బట్ ఆ కోపం వెనకాల, ఆ అరుపుల వెనకాల నా లవ్ ఎప్పటికి నీకు, నా అన్లిమిటెడ్ లవ్ ఎప్పుడు. ఇంకా ఫైనల్ గా ఏంటి అంటే ఫస్ట్ మా డాడీకి చెప్పినప్పుడు చాలా కోప్పడ్డాడు, ఏంటి ఇది ఎట్లా చేసింది ఇట్లా అని చెప్పి. కానీ అప్పుడు నేను మా డాడీ ఎప్పటికైనా నా లవ్ ని త్రినాథ్ ని నచ్చుతాడు, యాక్సెప్ట్ చేస్తాడు, తనంటే తను తెలుసుకుంటాడు. స్టార్టింగ్ ఏ పేరెంట్స్ అయినా కోపం ఉంటుంది. బట్ 6 మంత్స్ లో మా డాడీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు, ఒక మాట కూడా అన్నాడు. నేను అది దాని గురించి అసలు నాకు బెంగే లేదు, మా అల్లుడు గురించి అసలు నాకు ఇదే లేదు, ఇంకా దాని లైఫ్ ఇంకా నేను హ్యాపీ ఇంకా అని. నాకు వరల్డ్ మొత్తం నాకు ఆపోజిట్ ఉన్నా సరే మా డాడీ మా మమ్మీ ఆ మాట అన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. అదొకటి నాకు చాలు ఈ లైఫ్కి. ఇంకా థర్డ్ పర్సన్కి నచ్చాడా నచ్చలేదా, ఆ పర్సన్ అన్నారా ఇన్నారా వాళ్ళు ఇట్లా అట్లా నాకు అసలు అవసరమే లేదు. నాకు ఈ లైఫ్కి మా డాడీ హ్యాపీగా ఫీల్ అయ్యాడు, మమ్మీ హ్యాపీగా ఫీల్ అయింది అల్లుడు విషయంలో. అదొకటి నాకు చాలు. మా డాడీకి ఏవైతే ప్రామిసులు చేశాడో అవన్నీ నిలబెట్టుకుంటాడు, పక్కాగా నిలబెట్టుకుంటా. ఇంకా మెయిన్లీ మా లవ్ స్టోరీలో హనుమంత్ ఎవరంటే మా తమ్ముడే. ఇంకా మా ఫస్ట్ మా డాడీకి చెప్పినప్పుడు కూడా వాడు ఒకే ఒక డైలాగ్ వేశాడు, డాడీ నువ్వు హ్యాపీగా నిద్రపోవాలి అంటే నువ్వు ఆ అబ్బాయి నుంచి పెళ్లి చేస్తేనే నువ్వు నిద్రపోతావు, లేకపోతే అక్క ఎంత నువ్వు ఎలాంటి సంబంధం తీసుకొచ్చి చేసుకున్నా సరే నువ్వు మనస్ఫూర్తిగా నిద్రపోలేవు అని చెప్పి ఆ ఒక్క డైలాగ్ వాడు యూజ్ చేసినందుకు మా డాడీ డెసిషన్ తీసుకున్నాడు. ఎందుకంటే వాడి మీద ఆ నమ్మకం. ఇంకా ఎందుకంటే తమ్ముడు ఆల్రెడీ త్రినాతో ట్రావెల్ చేశాడు బిఫోర్ డాడీకి చెప్పక ముందే.
సో తమ్ముడికి అర్థమైంది ఆ అబ్బాయి ఏంటి అని, ట్రావెల్ చేస్తేనే కదా మనకు అర్థమవుతుంది. సో ఇంకా అదే అన్ని విషయాల్లో హ్యాపీ. ఇంక ఇచ్చిన ప్రామిసెస్ అన్నీ అయితే ఇంక ఇప్పటి వరకు అయితే బిఫోర్ లవ్కి ఇప్పటికి డిఫరెన్స్ అయితే ఏం లేదు, కాకపోతే ఇద్దరం దగ్గర ఉంటున్నాము అప్పుడు వేరేగా ఉండేవాళ్ళం అంతే. ఇంకా మిగతా అన్నీ అంటారు కదా పెళ్ళైతే అమ్మాయికి ఈ మారిపోతే అవి మారిపోతే అయ్య బాబాయ్ హస్బెండ్ అట్లాంటి సిచ్యువేషన్స్ అయితే నాకు ఎప్పుడు ఇప్పటికి వచ్చి లైఫ్లో రాలా. ఈవెన్ అత్త మామ సిచ్యువేషన్స్లో కూడా నాకు ఎప్పుడు రాలా. వాళ్ళు కూడా నిజంగా మా పేరెంట్స్ లాంటి వాళ్ళే, నేను ఎట్లా ఉన్నా సరే యాక్సెప్ట్ చేస్తారు, నీ ఇష్టం అని వదిలేసే వాళ్ళే. ఇంకా చాలా హ్యాపీ. లవ్ మ్యారేజ్లో హస్బెండ్ ఒకడే వస్తారు కానీ నాకు వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీకి సపోర్ట్ కూడా ఉంది, నేను చాలా హ్యాపీ ఆ విషయం. ఆయన అంటే ఇంకా లవ్ యూ సో మచ్ కన్నమ్మ.